పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో కో కన్వీనర్ నెల్లూరు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధురాలు మరియు ఆశ్రమ స్థలదాత పొనక కనకమ్మ 132వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ మరియు రెడ్ క్రాస్ చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి మరియు కోర్ కమిటీ సభ్యులు గణేశం సుమంత్ రెడ్డి, కమిటీ సభ్యులు కందికట్టు రాజేశ్వర మహాత్మా గాంధీ విగ్రహానికి ఖాదీ వస్త్రము, పూలమాల మరియు పొనక కనకమ్మ విగ్రహాలకు శాలువా పూలమాల సమర్పించారు. అనంతరం పొనక కనకమ్మ పురస్కారాన్ని ప్రతి సంవత్సరం మహిళలకు ఆశ్రమం తరపున అందజేస్తున్నారని, అదేవిధంగా ఆశ్రమానికి సేవలు అందించినటువంటి ఎంపీపీ స్కూల్ టీచర్ సిహెచ్ రేవతి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, స్వతంత్ర సమరయోధురాలు, ఆశ్రమ స్థలదాత, ఆ ఆశ్రమ అభివృద్ధి కొరకు తోడ్పడిన మహోన్నత వ్యక్తి, అదేవిధంగా స్త్రీ విద్య కోసం తన జీవితం అర్పించిన మహోన్నత వ్యక్తి, అదేవిధంగా గాంధీ ఆశ్రమంలో ఉన్న డి అడిక్షన్ సెంటర్ భవనాన్ని దాతల సహాయంతో దాదాపు 45 లక్షలు సేకరించి పునరుద్ధరించి వృద్ధాశ్రమంగా నెలకొల్పాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు షేక్ అల్లాబక్షు, సర్పంచ్ రెడ్డిపోగు సుధాకర్, డైట్ కాలేజ్ లెక్చరర్ విజయ చంద్ర, ఆశా వర్కర్ వనజ, అంగన్వాడీ టీచర్లు, ఆశ్రమ నిర్వాహకులు, స్కూల్ విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. నెల్లూరు జిల్లా ప్రజలకు కూడా ఆమె చేసిన కార్యక్రమాలన్నీ ఇప్పటికి కూడా తెలియదు. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ చూస్తే భారతదేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థాయి, ఆ స్థాయి పెట్టినటువంటి వ్యక్తుల్లో పొందగలని ఒక నెల భావించవచ్చు. అలా భారతదేశంలోనే ఒక గొప్ప వ్యక్తులలో గొప్ప వ్యక్తులు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మన ఎదురు మాత్రమే ఇద్దరు పుట్టినటువంటి కర్తమ్మ గారు చేయడం మనందరూ అదృష్టం. అయితే ఇక్కడ గాంధీ ఆశ్రమం మహాత్మా గాంధీ గారి స్వయంగా దీన్ని ప్రారంభించడం, మహాత్మా గాంధీ గారిని ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు కూడా భారతదేశం అంటే ముఖ్యమంత్రిగా గుర్తు తెచ్చుకునే వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అంతటి విశిష్టత కలిగినటువంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టిన అదృష్టం. ఆయన మన నెల్లూరు జిల్లా మన నెల్లూరులో ఈ ప్రాంతానికి 2 సార్లు వచ్చేసి ఈ ఆశ్రమంలో బస చేయడం, ఈ ఆశ్రమాన్ని ప్రారంభించడం తనకి ఇష్టమైనటువంటి సబర్మతి ఆశ్రమం తర్వాత 2వ ప్రాధాన్యత కలిగినటువంటి ఆశ్రమంగా ఈ పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమాన్ని ఆయన భావించి ఇక్కడికి రావడం, ఈ నెల మీద ఆయన తిరగడం మన అందరికీ అదృష్టం. అటువంటి ఆశ్రమాన్ని కొంత కనకమ్మ గారు మొట్టమొదటిగా ఆమె కొంత స్థలలో కానీ విరాళంగా కానీ కొంతదేకి బహుకరించి ఈ ఆశ్రమాన్ని ఏర్పాటుకి స్వాతంత్ర సమరంలో ఎంతోమంది పోరాట పేదలకు నిలయంగా ఈ ఆశ్రమాన్ని ఆమె నెలకొల్పడం. ఆ తర్వాత కాలంలో ఇది డెవలప్మెంట్ లేక ఎక్కడ కూడా అభివృద్ధికి నచ్చుకోక ఒక రకంగా చెట్లు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండి మెయింటెనెన్స్ ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ దీని యొక్క బాధ్యతని రెడ్క్రాస్కి అప్పగించడం, రెడ్క్రాస్ కూడా దీని యొక్క బాధ్యతగా తీసుకొని కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించడం సంతోషం.